బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని ప్రాంతాల్లో భారీ మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడనుందన్నారు. దీని ప్రభావం తెలంగాణపై ఉండనుందంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణితో మౌనిక ఫేస్ టు ఫేస్. मोन एर्पड़ने उपरीतल आवर्तन एफेक्टे इंका राष्ट्र पैन पोले इपड़की लोतट प्रांाल वालू बिक्कुबिक्कुमनि बतुकुतुन्नारु अयिते रानुन्न रोजुल्लो मरो अल्पपीडनं एर्पड़े अवकाशम उन्नट्टु कूडा वातावरण शाख चेप्तुंदि मा अल्पपीडनं प्रभावं ई विधंगा उंटुंदि एप्पुडु एर्पड़े अवकाशं तेलुसुकुंदां प्रसन्न मन बेगंपेट वातावरण केंद्रं उन्न मनतो पाटु सीनियर अधिकारी श्रावणि मेडं उन्नारु मात्लाडदां मन इप्पटिके वातावरण एफेक्ट चाला कनिपिस्तुंदि मोन अल्पपीडनं प्रभावं तोनि मरी मरो अल्पपीडनं कूडा उंडे अवकाशं अंटुन्नारु सो एप्पुडु उंडबोतुंदि एला उंडबोतुंदि अंडि मन की पश्चिम मध्य बंगाखात में मरी उत्तर कोस्ता आंध्र प्राता उपरीतल आवर्तन ऐरपड़ी उपरीतल आवर्तन मन की दादापू गत 24 गंटल नीचे को अभी वे 24 गंटल मन की अलपीडन मारे अवकाशम उपरीतल आवर्तन प्रभाव वाल उत्तर कोस्ता आंध्र जिल्लाल्लोनी अलगे तेलंगाणा राष्ट्र मोतमीद जिल्लाल्लोनी मन की रे चोट भारी वर्षपात नमोदवे जो अलगे उत्तर कोस्ता आंध्र मरी वरसा दक्षिण वरसा परिसर प्रांत దాదాపుగా అత్యధికంగా వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది ఈ ఉపరితల ఆవర్తన వల్ల ఈ ఉపరితలంతో పాటుగా మనకి ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ కూడా ఉండడం వల్ల ఈ ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ ఉపరితల ఆవర్తనం అనేది ఎత్తుకు వెళ్ళే కొలది మనకి దాదాపుగా 7.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది అలాగే మీదకు వెళ్ళే కొలది కూడా వంపు తిరిగి ఉన్నదన్నమాట ఈ రెండు దీని యొక్క ప్రభావం వల్ల మనకి ఈ రోజు కూడా ఉత్తర మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని 1 2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అల్పపీడనం ఏర్పడిన తర్వాత నుంచి మనకి ఎల్లుండి నుంచి అంటే దాదాపుగా 3వ తేదీ 3వ రోజు నుంచి 3 4 5 అంటే 12 13 14 15 16 తేదీల్లోని ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలోని 1 2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అలాగే 15 16 లోని మనకి పశ్చిమ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా 1 2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా మొన్న ఏర్పడిన ఆవర్తనం ఎఫెక్ట్ ఇంకా కంటిన్యూ అవకాశాలు ఉన్నాయంటారా తగ్గిపోయిందంట ప్రభావం గత అల్పపీడన ప్రభావం అయితే పూర్తిగా తగ్గిపోయింది ఇది సరికొత్తగా మనకి ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉపరితల ఆవర్తనాన్ని కానుకొని మనకి ఈ అల్పపీడనం అనేది వచ్చి 24 గంటల ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఎలా ఉండబోతున్నారు ముఖ్యంగా తెలంగాణలో ఏ ప్రాంతాలకు ఎక్కువ ఇంపాక్ట్ ఉండబోయే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా ఏ ప్రాంతాలు వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నాయి ఈ అల్పపీడన ప్రభావం వల్ల ప్రస్తుతానికి మనకి ఉపరితల ఆవర్తనము మరియు దాని యొక్క ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ రఫ్ వల్ల మనకి దాదాపుగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో 1 2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అలాగే మనకి రేపటి నుంచి చూసుకుంటే రేపు ఎల్లుండి నుంచి కొద్దిగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షపాతం ఎల్లుండి మనకి భారీ వర్షపాతం చాలా చోట్ల 1 2 చోట్ల కంటే మనకి కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇటువల ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఏ ప్రాంతంలో కనిపిస్తుంది ఈ సెప్టెంబర్ మంత్ కి ఎలా ఉండబోతుంది ఎఫిషియన్స్ ఉండబోతుందా లేకపోతే అధిక వర్షం ఉండవకాశం ఉన్నాయా గత అల్పపీడన యొక్క ప్రభావం వల్ల ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిజామాబాద్ పెద్దపల్లి అర్జనసిరిసిల్ల అలాగే జయశంకర్ భూపాలపల్లి ములుగు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనే ఎక్కువ ప్రభావం చూపించడం అయితే జరిగింది అలాగే మనకి హైదరాబాద్ మరియు మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా సాధారణం కంటే అత్యధికంగా వర్షపాతం నమోదవడం అయితే జరిగింది ఈ వచ్చే ఉపరితల ఆవర్తనం మరియు అల్పపీడన యొక్క ప్రభావం వల్ల ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా మనకి సెప్టెంబర్ లోనే ఏర్పడే ఉపరితల ఆవర్తనాలలో ఈ అల్పపీడనాల యొక్క ప్రభావం మనకి దక్షిణ తెలంగాణ మీద కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి రేపు కావచ్చు ఎల్లుండి నుంచి కూడా వారం రోజుల పాటు మరో అల్పపీడన ప్రభావంతో కూడా వర్షాలు అక్కడక్కడ మోస్తారు నుంచి భారీగా పడే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న పరిస్థితి క్యాంపస్ శ్యామ్తో మోనిక 6 న్యూస్ హైదరాబాద్